కూర్చొని మృగరాజనటువంటి వాడు ఉన్నాడు కదా సింహం, ఆ సింహం చెంతకి బెబ్బులు బీబాది పోలించుకోని ఉంటుంది మెత్తగా. అటువంటి సమయంలో ఈ పులి పోయి ఆ సింహంతో గెలికినా అది చాచి పంజాతో గేటేస్తే ఏమవుతుంది? ఈ పులి ఏమవుతుంది? నా బ్రతుకంతే పోయి పోయి ఆ శ్రీకృష్ణుడు చెంతగా మమ్మంటున్నా, ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఆయుర్ ఆరోగ్య భాగ్యం అన్నా, నిన్ను నమ్ముకునే దానికి ఇదేనా స్వామి చేసింది? నీకన్నా మీ అన్నే నయమే. ఆ కాస్త కోస్త పోయిన పోసిద్దరి వరకు ఉండాలే, బ్యాగులో ఉందిలే, బ్యాగులో ఉందిలే. నాకు నీకు ఒక ఉపాయం చెప్తున్నా. ఏమిటది? నిన్ను కాపాడేవాడు ఈ భూలోకంలో ఉన్నాడు. ఎవడు స్వామి? ఎవడు స్వామి? ఎవడు? నీకు చెప్పే నీ దారి ఇది నా దారి. ఊరికే రారు మహాత్ముడు, చెల్లెబులు ఏం చేస్తాడు? రాత్రి తప్ప స్వామి ఎవరో తెలుసు? ఎవరో తెలుసా? ఎవరు స్వామి? పాండవ మధ్యముడైన అర్జునుడు నిన్ను కాపాడుతున్నాడు. కాపాడేవారు ఉన్నారు ఉన్నారంటే ఎవరో అనుకున్నా, మానవ మాత్రుడు ఒక నలుడు వైకుంఠవాసు శ్రీకృష్ణ బాంధవునికి ఎక్కడ, ఈ అర్జునుడికి ఎక్కడ? ఈ అర్జునుడు నన్ను ఏమి కాపాడగలుగుతాడు? ఈ అపరాధం చేసిన నేనే అని తెలిసిన తన మామకు అపరాధం చేశానని ఆయన మునుపుగానే నన్నే సమరిస్తారు స్వామి. నువ్వు అక్కడ వెళ్తూనే మీ బావకు అపరాధం చేశానని చెప్పవు కదా, నువ్వు చెప్పవలదు. వెళ్ళి అతని పాదముల పై పడి వేడాలి. శరణో శరణో వేడిన తర్వాత అతను అభయస్థానం ఇస్తాడు. నీకు ఆపద వచ్చినది, నేను కాపాడుతున్నాను. రాజులు కాబట్టి, రాజులు కదా, క్షత్రియులు కదా, ఇచ్చిన మాట తప్పేవారు కాదు క్షత్రియులు. సంజాతులై పుట్టిన వారు ఎవరైనా సరే ఇచ్చిన మాట తప్పరు. ఇంతవరకు అయితే బాగుంది స్వామి. అయితే అతడు అభయం ఇచ్చిన తదుపరి నీ వృత్తాంతం విన్నవించు. తర్వాత అతని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణాలు బ్రతికే ఉంటావు. ఇది నిక్కం. మీ అన్న అంత గొప్పడు, నువ్వు అంత గొప్పడు, మీరు నన్ను కాపాడతారో లేదో? కాపాడతాం, సమయం వచ్చినప్పుడు కాపాడుతున్నాం. ఇప్పుడు నీ ప్రాణాలను రక్షించుకో.